ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కార్తీక మాస మహోత్సవంలో భాగంగా ఆఖరి రోజు జంగారెడ్డిగూడెం మండల గురువాయిగూడెం గ్రామం నందు స్వయంభులై వేంచేసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఉదయం 5 గంటల నుండి ప్రభాత సేవ, నిత్యార్చన, విశేష పూజలు, అష్టోత్తర పూజలు, అనంతరం 9 గంటలకు లక్ష తమలపాకులతో లక్షార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేదాంతం వెంకటాచార్యులు, స్థానాచార్యులను అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు, ఆలయ ధర్మకర్తలు జెట్టి దుర్గమ్మ, పాములపర్తి యువరాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం భక్తులు నిత్యాన్నదాన సత్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు. కార్తీక మహోత్సవములు దిగ్విజయంగా నిర్వహించుటకు సహకరించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ నాయకులను ఆలయం తరపున ఆకుల కొండలరావు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కార్తీక మాసోత్సవములు దిగ్విజయంగా నిర్వహించుటకు సహకరించిన మీడియా ప్రతినిధులకు, రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, పంచాయతీ, విద్యుత్, ఇతర శాఖ వారికి, దేవాలయ తరపున ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కీసరి సరిత, విజయ భాస్కర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ధన్యవాదాలు తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో 26 అక్టోబర్ నుండి ఈ రోజు వరకు కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాయి. ఈ కార్తీక మాస మహోత్సవంలో ఆఖరి రోజు బుధవారం కావడం వల్ల ఉదయం 5 గంటలకు మా దేవస్థానం ప్రధాన అర్చక స్వామి బ్రహ్మశ్రీ వేదాంత వెంకటాచార్యులు గారు, స్థానాచార్యులు వారు, అర్చకులు సమన్వయంతో పూజలు చేసి దేవాలయం తెరచడం జరిగింది. అనంతరం శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం కూడా చేయడం జరిగింది. తదనంతరం లక్ష తమలపాకులతో లక్షాసన పూజా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. శ్రీ స్వామివారి దర్శనార్థమే వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి, సరితా విజయ భాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తలు మరియు సిబ్బంది సమన్వయ కృషితో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం ఆర్టీఓ అయిన డాక్టర్ శ్రీమతి ఝాన్సీరాణి గారి ఆదేశాల మేరకు వివిధ శాఖలు అనగా పోలీస్ శాఖ వారు, ఆరోగ్య శాఖ వారు, పంచాయతీ శాఖ వారు, అగ్నిమాపక శాఖ వారు, ఆర్డబ్ల్యూ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో, రాజకీయ ప్రముఖులు సమన్వయంతో, ముఖ్యంగా చింతలపూడి ఎమ్మెల్యే గారైన విఆర్ ఎలిజా గారు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు గారి సహాయ సహకారంతో ఈ ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ ఉత్సవాల్లో భక్తులు సౌకర్యార్థం దాతల సహకారంతో వివిధ పూజా కార్యక్రమాలు కానీ అన్నప్రసాదం కూడా వితరణ కూడా జరగడం జరిగింది. జై శ్రీరామ్, జై హనుమాన్.